సోదరా, ఏకాగ్రత వలన ఇంద్రియాలకు ఆనందం కలుగుతుంది కనుక ప్రజలు ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళటానికి ఇష్టపడతారు. అందుకే ఆధ్యాత్మిక లక్ష్య సాధనకు ఇది సహకరించదన్న విషయం స్పష్టమవుతుంది. ఏకాగ్రత అంటేనే ఆలోచనలను అణచివేయడం అన్న భావన స్ఫురిస్తుంది. హిప్నాటిజం వంటి సమ్మోహన శక్తులను చూసిన తరువాతే ఈ భావన మన మనసులోనికి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రక్రియల్లో ఆలోచన యొక్క భౌతికపరమైన శక్తినే చివరిదాకా వినియోగిస్తారు. దానివలన ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనము సిద్ధించదు. ఈ ఏకాగ్రత స్థితి వలన కేవలం ఒక వస్తువు యొక్క స్వభావం, గుణగణాలు తెలుస్తాయి గాని దానిని సాధించటంలో ఇది ఏ విధంగానూ సహకరించదు. అందుచేత దైవాన్ని సిద్ధించుకోవడంలో ఇది ఉపయోగపడే అవకాశమే లేదు. మనల్ని సత్తత్వానికి దూరం చేస్తుంది కూడా. అంతేకాక ధ్యానానికి ఆధారం కేవలం ఆధ్యాత్మికత్వం అయితే ఏకాగ్రతకు ఆధారం అహంకారమే. మీరు మనసును ఏకాగ్రం చేస్తున్నారు అంటే నిస్సందేహంగా మీరు అక్కడ ఉంటారు. కానీ ధ్యానిస్తున్నప్పుడు మాత్రం ఏదో ఉన్నతమైన దానికోసం నిరీక్షిస్తూ ఉంటారు కాబట్టి అహంభావానికి దూరంగా ఉంటారు. అందుచేత ఏకాగ్రత అనే ఈ పదంలో ఇమిడి ఉన్న అనేక అర్థాలను లక్ష్యపెట్టకుండా మూలం నుండి తన వైపుకి వస్తున్న దివ్య తేజస్సులో నిమగ్నుడైపోవడమే అభ్యాసి అనుసరించవలసిన సరైన మార్గం. అటువంటి పరిస్థితిలో ఏకాగ్రత అనే ప్రశ్నే ఉదయించదు, సరికదా? సాధకుడు ఏకాగ్రత అని కాని మరొకటి అని గాని చెప్పలేని స్థితిలో నిరంతరం ఉంటాడు.